साक्षि व्यासालु आयन प्रधानंगा दड़ेत्तिंदि मूल विश्वासाल मीद ओ छांदस भावाल मीद विज्ञान शास्त्रं विकसिस्तुन्न रोजुल्लो कूडा इंका मूढाचारालनु नम्मुकोवटं अदेदो चेतुलो अंजनं चूसी ఆ అంజనంలో కనపడిన దాన్ని బట్టి వ్యక్తిని ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని దానికి కావాల్సిన వైద్యాన్ని చేయటం ఏదో సోది చెప్పేవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రోగాలను నిర్ధారించటం వైద్యాలు చేయటం ఇలాంటి ఒక అవైజ్ఞానిక వాతావరణం ఎందుకంటే అప్పటికి మన తెలుగు సమాజం అంతగా చదువులు చదువుకున్న సమాజం కాదు కొత్త విద్యల్ని నేర్చుకున్న సమాజం కాదు ఇప్పుడిప్పుడే కొత్త విద్యలకు తలుపులు తెరుచుకుంటున్న రోజుల్లో ఈ సమాజంలో ఉన్న యువతరం పాత మూఢ విశ్వాసాలను కాదనలేక కొత్త వైజ్ఞానిక శాస్త్రం అందిస్తున్న వాటిల్ని ఆహ్వానించలేక ఒక నలిగిపోయిన దశలో ఈ సాక్షి వ్యాసాలు వచ్చాయి అలాంటి ఒక మూఢాచారాన్ని ఒక మూఢ విశ్వాసాన్ని నమ్మి వైద్యం చేయించుకొని అవస్థలు పడటం అనే దాన్ని చిత్రీకరించిన ఆ వ్యాసాన్ని ఇప్పుడు దృశ్య రూపంగా మీరు చూడబోతున్నారు ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి పానుగంటి వారు సృష్టించిన జంఘాల శాస్త్రి గురజాడ అప్పారావు గారు సృష్టించిన గిరీశంలాగా ఇప్పటికీ కూడా ఆ పాత్ర చిరంజీవిగా ఉంది అతనికి సహకరించిన వాణీదాసు బొర్రయ్య శెట్టి ఈ పాత్రలే చిరంజీవులై మిగిలిపోయాయి ఇప్పటికీ కూడా సమాజంలో ఇలాంటి భేషజాలు ఇలాంటి మూఢ విశ్వాసాలు అక్కడ అక్కడ మనకి కనిపించటం చాలా విచారించదగిన అంశం ఈ సాక్షి దృశ్యాలను చూసిన తరువాత ఈ కార్యక్రమాలను చూసిన తరువాత సమాజం ఒక చైతన్యాన్ని పొంది ఒక వైజ్ఞానిక యుగంలోకి ప్రవేశించి మూఢ విశ్వాసాలను మూఢాచారాలను ఛాదస్తాలను తర్వాత ఏంటంటే వ్యక్తిగతంగా ఉండే రెండు నాలుకల ధోరణిని భేషజాలను ఇలాంటి వాటిని విడిపించుకుంటే వదిలించుకుంటే సమాజం చాలా బాగుపడుతుంది అలాంటి ప్రయత్నానికి దోహదం చేస్తున్న ఈ కార్యక్రమం మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను దీన్ని తిలకించి దీనివల్ల లబ్ధి పొంది చైతన్యవంతులు కావాల్సిందిగా ఆకాంక్షిస్తున్నాను తెలుగు పల్కులలోని తేనేవాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాల రవళి కూల చెండున మోదిన లీలనొసగే పాన్గంటి ప్రతిభకు సాక్షి పానుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి శాస్త్రి ఆ మారుతి శాస్త్రి ఎవరో ఆయనతో నీ అనుభవాలు ఏమిటో చెప్పు. ఇంతకీ తమరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు అభోరించినట్టు? ఊరి మధ్య వీధిలో ఇంట్లో దయ్యం దూరి, అది ఆడదయ్యమో మొగదయ్యమో తెలియట్లేదు శాస్త్రి. గురువు గారు అన్నట్టు రెండు దయ్యాలు, మూడో దయ్యం ఇక్కడే ఎక్కడో ఉండుండొచ్చు. లేచిపోయిందయ్యా. అంటే నేను ఇచ్చిన మంత్రజలం పనిచేసింది అన్నమాట? లేచిపోయింది పిశాచం కాదు, నా కూతురు రాజమ్మ. అసలు దెయ్యాలనేవి లేవు, మన బుద్ధులే మన దెయ్యాలు. మంచి విద్యతోను మంచి సహవాసంతోను దైవ భక్తితోను జ్ఞాన సముపార్జనతోనూ వదలాలి, కాని వేప మండలతోనూ చీపురు కట్టలతోనూ పాద చెప్పులతోనూ వదలవు.
శాస్త్రి, ఏదో జబ్బు చేసినట్లు బద్ధకంగా కనిపిస్తున్నావు. ఒంట్లో బాగాలేదా? ఇంట్లో బాగాలేదా? వ్యంగ్యంగా మాట్లాడకు. అందరి ఇల్లు నీళ్ళులా అనుకున్నావా? అంత మాత్రం చాలును. పదకోశమును పాడు చేయకండి. ఇంతకు ఈనాటి వ్యక్తవ్యాంశమేమి? ఉపన్యాసకులు ఎవరు? నాకు మాత్రం మాట్లాడడానికి ఓపిక లేదు. నాకు కూడా ఓపిక లేదు. కవి వాణిదాస్, నువ్వు ఏదైనా మాట్లాడు. మీకు తెలియదా, నేను ఉపన్యాసకుడిని కాను. కేవలము చూచి చదువులయ్యే నాకు నైపుణ్యం కలదు. నీకు పుణ్యం ఉంటుంది. నలుగురం చేరాం కనుక కాసేపు కాలక్షేపం చేసిపోదాం. అట్లనే మన కోశాధికారి బొర్రయ్య అసలు దర్శనమే లేదు. కారణం ఏమైండును? వ్యాపారస్తుడు కదా, వ్యాపకాలు ఎన్నో ఉంటాయి. మీకు తెలుసో తెలియదో తెలియదు, కానీ నాకు విషయం తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? బొర్రయ్య శరీరం మీద లేచిన తామర గోకగా గోకగా కుష్ఠుగా మారిందని విన్నాను. బొర్రయ్యకి అంత పెద్ద రోగం రాదే, ఏదో గోకుడు పుండై ఉంటుంది. తామరకి జీడిపోగే దివ్య ఔషధం. కవిత్వంతోనే చంపుతున్నావు అనుకున్నాను. ఇక వైద్యం కూడా మొదలెట్టావేమిటి? కించిత్ కించిత్గా ముక్కామల రుక్కయ్య బిషక్వరణికర అభ్యసించితిని. నీకేదైనా రోగము సంక్రమించడంతో నన్ను సంప్రదించము, నీ రోగము కుదిర్చను. కళాచారి, మొన్న మధ్య మీ ఇంట్లో శ్రాద్ధము జరిగినట్టున్నది, భోజనానికి నన్ను పిలవలేదు. ఓరి, నీ పాండిత్యం పాతిపెట్ట, అది సత్యనారాయణ వ్రతం, శ్రాద్ధం కాదు. అయ్యా సాక్షి గారు. దేవరావులు, ఏం కావాలి? మీ బావగారు వచ్చారట, మిమ్మల్ని తీసుకురామని. మా ఆవిడ చెప్పిందా? అవునండి. వెళ్ళండి, లేకపోతే రాత్రికి సర్వము పస్తే. పుర్రెకు పుట్టిన బుద్ధి పుటకులతో గాని పోదని సామెత. ఇంతకు ఈ సామెత ఎందుకు చెప్పావు? ఎవరిని ఉద్దేశించి చెప్పావు? ఇంతకీ విషయంలోనికి రా. ఒక గ్రామములో ఒక అంధుడు కలడు. నేను అశ్వ పరీక్షకుడను, మీ కొలువులో ఉద్యోగముడని రాజస్థానములకు వెళ్ళను. గుడ్డివాడు, గుర్రాల పరీక్ష. ఈయన గారు చెప్పటం మనం చెవులు అప్పగించుకొని వినటం. వినడమే కదా, విందాం. నువ్వు చెప్పు కవి. మహారాజు అశ్వమును తెప్పించి దాని యోగ్యతను పరీక్షించి చెప్పమని అంధుడికి చెప్పినాడు. అంధుడు అశ్వను పరీక్షించి ఇది గేదె పాలు తాగి పెరిగినదని చెప్పినాడు. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపడినాడు. నవ్వకండి, నేను చెప్పింది వినండి. అధికంగా నవ్వినచో పొట్ట బద్దలు కావచ్చు. బాగా చెప్పావయ్యా. ఇంకా ఉందా నువ్వు చెప్పేది? ఉంది. దానిపై రాజు ఆరా తీసినాడు. ఏమైంది? గుర్రము ప్రసవించి మరణించుటచే అశ్వశాలకమును దాని యజమాని గేదె పాలతో పెంచినాడట. వాణిదాసు, అద్భుతమైన విషయాన్ని చెప్పావు. రాజంతటితో ఊరుకున్నాడా కవి? లేదు. ఆ తరువాత జరిగిన ఉత్సాహకరమైన విషయం చెప్పు. చెప్తాను వినండి. మహారాజు తన భార్యను పరీక్షించి చెప్పమని అడిగినాడు. మహారాణికి పరీక్ష? అది ఎలా జరిగింది? మహారాజు ఆజ్ఞను శిరసావహించి అంధుడు మహారాణిని ఏకాంత మందిరంలో కలుసుకున్నాడు. ఆమెతో, అమ్మా, నేను పుట్టి గుడ్డివాడను, మహారాజు నిన్ను పరీక్షించమని నన్ను ఆజ్ఞాపించినాడు. గుడ్డివాడిని కనుక నేను మిమ్మల్ని చూసి పరీక్షించలేను. మరి ఎలా పరీక్షిస్తాడట? నేను నిన్ను ఆత్మతో పరీక్షించను. తండ్రి వంటి వాణ్ణి కనుక వివస్త్రవకము, అనంతరము వస్త్రధారణము చేయవచ్చునని అన్నాడు. ఆమె ఆ విధంగా చేసిందా? చేసినది. తర్వాత అతడు మహారాజుతో, రాజా, నీ భార్య ఒక దాసికి జన్మించిందని చెప్పినాడు. మహారాజు నమ్మాడా? ఈ విషయము నీవెట్లా గ్రహించవని అడిగినాడు. అయిపోయింది. మహారాజు వాడి సమాధానం విని తల తీయించుంటాడు. అలా జరగలేదు. రాజు వేసిన ప్రశ్నకు పరపురుషుని ఎదుట వస్త్రములను మహారాణి విసర్జింపదు. ఆమె జననంలో ఏదో దోషమున్నది కనుక నిర్భయముగా అలా చేసినది. సుక్షత్రియకాంత
అంధుని ఎదుట నేనును ఆ ప్రకారముగా చేయదని ఖండితముగా చెప్పినాడు. ఆ విషయాన్ని మహారాజు మహారాణిని అడిగాడా? ఏమైంది? అంధుడు చెప్పినది యథార్థమని మహారాజు పరిశీలిలో తేలినది. దానికి అంధునికి ఒక సేరు బియ్యం బహుకరించమని మంత్రికి ఆజ్ఞాపించినాడు. సేరు బియ్యమా? అంతేనా? అంతే. తన జన్మ ప్రకారం చెప్పమని రాజు అడిగినాడు. దానికి గురిడ్డివాడేమన్నాడు? మహారాజా, తామొక వ్యాపార శిఖామణి వలన జనం పొందినారని సమాధానం చెప్పినాడు. అప్పటికే సజీవముగా ఉన్న తల్లిపై కత్తి జడిపించుచు ఈ విషయమే రాజు ప్రశ్నించినాడు. ఆమె భయభ్రాంతమై కోశాధికారి వలన నీవు జన్మించినావని చెప్పినది. ఈ విషయాన్ని అంధుడు ఎలా గ్రహించాడు? అదే ప్రశ్న రాజు కూడా అడిగాడు. దానికి సమాధానంగా గుడ్డి మేధావి, రాజా, ఇన్ని విషయములలో నా మేధాశక్తిని పరీక్షించినావు, అటువంటి నాకు సేరు బియ్యమును బహుకరించమన్నారు, నీవు వ్యాపారివి కాక సుక్షత్రియ వంశ సంజాతులు ఎలా అవుతావు అని అడిగాడు. కవి కాదు కాదు, వాణిదాసు, నువ్వు మహాకవి. కాలక్షేపానికి కవులు చెప్పుకుంటున్నప్పటికీ చాలా మంచి విషయాలు తెలియజేశావు. వాణిదాసు, ఇది వివాహాలు జరిగిన మాసం, దంపతులపై పంచరత్నాలు నాలుగు మంచటలు చెప్పి పది రాళ్లు సంపాదించుకోవచ్చు కదా. అమ్మాయి రజస్వలైతే పంచరత్నాలు, వివాహానికి పద్యరత్నాలు, షష్ఠి పూర్తికి నవరత్నాలు, చివరకు పెంపుడు కుక్కపై, పెంచుకున్న పిల్లిపై, ఉంచుకున్న వేసిపై ఎన్నో పద్యం రాసి తిని కవితలు చెప్పి తిని ఫలితము మూడు తమలపాకులు, ఒక వక్క, రెండు కదలీ ఫలములు. శ్రమకు తగిన ఫలితము శూన్యము. ఆనుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి. చివరకు పెంపుడు కుక్కపై, పెంచుకున్న పిల్లిపై, ఉంచుకున్న వేసిపై ఎన్నో పద్యములు రాసి తిని కవితలు చెప్పి తిని ఫలితము మూడు తమలపాకులు, ఒక వక్క, రెండు కదలీ ఫలములు. శ్రమకు తగిన ఫలితము శూన్యము. పోన్లేవయ్యా, అది నీ దురదృష్టం. ఏం కాలాచారి? ఏమిటి, ఇప్పుడు నీ దృష్టి నా మీదకు మళ్ళిందా? కాదయ్యా, ముహూర్తాలు దాటిపోకుండా నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా. నిజం చెప్పనా? నాకు పొడుగు మీద ఉన్న మమకారం భర్త మీద లేదు. ముక్కులో పొడుం, పక్కలో నడుం చుట్టూ చేయి వేసిన పడతీ ఉంటే ఆ మజాయ వేరుగా. హరిహరి, ప్రస్తుతానికి నాకు ఆ ఉద్దేశం లేదు. నా బ్రహ్మచర్యం మీద దెబ్బ కొట్టకండి. వివాహం వంశాభివృద్ధి కొరకు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మూర్ఖులని నీ అభిప్రాయమా? కండలు తిరిగిన మేటి మగటివి కలవాడు వివాహమాడి భార్యను సంపాదించలేవా? కండలు వేరు, కండకావరం వేరు. ఒకడు వేగంగా వెడుతున్న కారుని చేత్తో ఆపాడు, మరొకడు ఇనప గొలుసుల్ని తెంపాడు, ఇంకొకడు పిడిగుద్దులతో ఇటుకలను ముక్కలు ముక్కలుగా చేశాడు. అటువంటి సాహసవంతమైన పనులు చేయడానికి మెలితిరిగిన కండలు కావాలి, కాని మగవ మనసు రంజింపజేసే యోగ్యత ఆహారంలో లేదు, ప్రణయ విహారంలో ఉంది. మీరు చెప్పినదన్నీ కొట్టి పారవేయలేము. కావ్యాలలో అష్టవిధ నాయకులున్నారు, వారి పోకడలే వేరు కదా. దాసు, కనపడని కావ్య గంజిగల కూడా ఎందుకయ్యా? కుంపల్లో ఉండి కాపురం చేస్తున్న ఆడవాళ్ల మనసు నిలకడగా ఉందా చెప్పు. మగపుటేనుగు పైకి ఎక్కి దారిలోకి తెచ్చుకోవచ్చు, కాని దారి మళ్లిన దారును చూసి గోదావరిలో దూకాల్సిందే. వాళ్ళని దారిలోకి తెచ్చే మగాడు ఈ భూప్రపంచంలో ఏడయ్యా? ఆరడుగుల ఆజానుబాహువు కూడా బాహుబంధాలలో బంధించి పడతిని రంజింపచేయలేడు, భార్యను సుఖపెట్టలేడు. కావలసిన నగలు చేయించలను, పెట్టిన నిండా చీరలు కొనిచ్చలను, అడుగులకు బడుగులు వచ్చలను అతివ మనసును హత్తుకొనలేడుగా. ఎందుచేత? ఆమె మనసు పరపురుషుని మీద లగ్నమై ఉండు చేత, ఇక్కడ లేనిది అక్కడ దక్కుడు చేత, కార్యసాఫల్యం పొందలేని మగడు మగువ దుష్ట వ్యాపారం మార్పలేడు. అయ్యా అయ్యా, ఏమైంది బొర్రయ్య గారికి? బొర్రయ్యక ఏమైంది? బొర్రయ్య గారికి ఆయాసం ఎక్కువైందండి. ఆయాసంగా ఉందా? మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపారండి. అలాగా చూసొద్దాం, పదండి.
విడుతూ విడుతూ సాక్షిని కూడా తీసుకెళ్దాం, సాక్షిని కూడా కనుక్కోని వెళ్దాం. పదండి. ఏం చేస్తామే, కర్మ అంత నా కర్మ. వచ్చారా రండి. ఏం బొర్రయ్య, ఎలా ఉంది? అబ్బా బాధ, వాళ్ళంతా మంటలు, ఆయాసం, వాంతులు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అయ్యా, తట్టుకోలేకపోతున్నాను. తగ్గిపోతుందిలే ఆందోళన చెందుకు. ఆనుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి. బాధ వాళ్ళంతా మంటలు, ఆయాసం, వాంతులు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, తట్టుకోలేకపోతున్నాను. తగ్గిపోతుందిలే ఆందోళన చెందుకు. ఎన్ని దానాలు చేశారు, ఎన్ని ధర్మాలు చేశారు. ఆ మధ్యకి ఆ మధ్య విదంతులకు శరణాలయాలు కూడా కట్టించారు. ఎంతో మంది నిరుపేదలకు దారి చూపించారు. అవునమ్మా, వాళ్ల బాగోగులు చూడటానికి వెళ్లవలసి వస్తుందని తన కోసం ఒక గది కూడా కట్టించుకున్నారు. ఆ సంగతి చెప్పారు. అబ్బా అయ్యా తిరుపతి శాస్త్రి గారు, ఏందయ్యా ఇట్లయిపోయినాను, ఒకసారి నా నాడి చూసి చెప్పండి అయ్యా. ఇప్పుడు వీడి చెయ్యి పట్టుకుంటే వీడి తావర నాకంటుకుంటుంది కాబోలు. ఏం చేస్తావు, అయినా తప్పదు కర్మ. శాస్త్రి గారు ఏదో ఆలోచిస్తున్నారు. ఆలోచనకేముందమ్మా అన్నపూర్ణమ్మ, నిన్ను చూస్తేనే జాలేసి ఆలోచనలో పడ్డా. బొర్రయ్యా, నీది శ్లేష్మ పైచతత్వం. క్రమక్రమంగా శ్లేష్మం గడ్డగట్టింది. అది బరువైంది కనుక వాతంగా మారి కిందకు దిగజారింది. అంతేకాకుండా తేలిగ్గా ఉన్న పైచం పైకి ఎగబాకింది. ఒళ్ళంతా సెగలు పొగలు కమ్మాయి. అందుకే శరీరం నల్లబడింది, పైచపు దద్దుర్లు బయటపడ్డాయి. గోకుడు కారణంగా ఒళ్ళంతా పుళ్ళు పడ్డాయి. అది సంగతి. దీనికి దారేం లేదా శాస్త్రి గారు? లేకేమమ్మా, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మార్గం ఉంది. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నారు కనుక రసకర్పూరం రోజు సేవిస్తూ ఉంటే మండల రోజుల్లో ఈ రోగం ఉష్కాకి అని ఎగిరిపోతుంది. హే బిస్మిల్లా. ఏమిటి అయ్యా శాస్త్రులు, మనిషిని చూస్తే రోగం చెప్పాలా, చెయ్యి పట్టుకుంటే ఏం తెలుస్తుంది? ఆ ముఖం చూడు, ఆ పొట్ట చూడు, ఆ కాళ్ళు చూడు. చూసా, చూసావు కదా బిస్మిల్లా, నీరు తగిలితే ఇనుముకేమైతుంది, తుప్పు పడుతుంది. అంతేగా బిస్మిల్లా, బుర్రే కట్టెకు నీరు పట్టింది. అంటే పైన తుప్పు పట్టింది, నీరు పోతే తుప్పు పోత. అందుకని నేపాలీ మాత్రలు వేయాలా, నీరు పోతుంది తుప్పు రాలుతుంది. పీనుగు లాంటి మనిషి ఏనుగు అవుతాడు, ఏనుగు. బడేమియా, బడా కబుర్లు చెప్పకు, చేతిలో గీతలు నుదుటి మీద రాతలు చెప్తాయి, అందరూ వినండి. వైద్యుడి దగ్గర రోగాన్ని, న్యాయవాది దగ్గర నిజాన్ని దాచినా మా కంటికి కనపడిన చేతి గీతలు నిజాన్ని చెప్తాయి. గత జన్మలో ఇతడు గజ దొంగ, ఒక వితంతువుని మోసం చేసి ధనం సంపాదించాడు.
ఆమె శపించింది. అందుకే ఈ జన్మలో వితంతు శరణాలయం కట్టించాడు. ప్రస్తుతం చేతిలో రేఖలు అనారోగ్యాన్ని చూపిస్తున్నాయి. కనుక నాలాంటి సద్బ్రాహ్మణునకు పట్టు పీతాంబరాలు, ఒక మాసానికి సరిపడా గ్రాసం దానమివ్వాలి. అప్పుడే వ్యాధి పోతుంది. ఆయనకి పోయి నీకు పట్టుకుంటుందా? తెలుగు పల్కులలోని తేనె వాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాలరవళి. కూల చెండున మోదిన లీల నొసగే పాన్గంటి ప్రతిభకు సాక్షి. పానుగంటి ప్రతిభకు సాక్షి.